हाय नमस्ते वेलकम टू माय चैनल वसुमतीस व्लॉग्स मंची रेसिपी चूपिंचबोतुन्नानु मंचूरिया तिंटाम कदा बेबी कॉर्न मंचूरिया अंदर मंचूरियन कदा तिंटर बट नेनु कर्री चूपिस्तानु इदि नेनु एप्पुडु नेर्चुकुन्नानु अंटे फस्ट ओक माट चेप्पाली प्रतिदी नेनु వాళ్ళ దగ్గర నేర్చుకున్నా అప్పుడు నేర్చుకున్నా ఇప్పుడు నేర్చుకున్నాను ఎందుకు చెప్తాను తెలుసా ఇప్పుడు ఏదో యూట్యూబ్ చూస్తున్నానని అన్ని చూసి చేసి నేర్పిస్తుంది ఇలా మేము కూడా చేయగలము అని మీరు అనుకోకూడదని నేను చెప్తున్నా నాలో టాలెంట్ ఉంది అని నేను కాన్ఫిడెంట్ ఉంది కనుక నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను అంతే తప్ప యూట్యూబ్ చేయడం అనేది ఎవరైనా చేయొచ్చు మీరు కూడా చేయొచ్చు కాదనను బట్ నా ప్రౌడ్గా నేను ఏం చెప్తున్నానంటే నేనేమి ఇవి ఇప్పుడు నేర్చుకున్నవి కాదు కనుక ప్రౌడ్గా చెప్తున్నా నేర్చుకున్నవన్నీ కూడా కంటిన్యూగా నేను చేస్తానని లేదు ఎందుకంటే ఫ్యామిలీలో కొన్నిసార్లు తింటారు కొన్నిసార్లు తినరు బట్ అయినా నేను చాలా వెరైటీస్ ఎందుకు నేర్చుకుంటానంటే నాకు గెస్ట్ వస్తే చాలా టెన్షన్ అండి కొత్త వెరైటీ చేసి పెట్టాలి మీరు గమనించండి ఎప్పుడైనా ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు మనకు అంటూ ఒక స్పెషల్ డిష్ చేశారంటే వాళ్ళకి మనం ఇంపోర్ట్ ఇచ్చాము అని మనం వాళ్ళకి ఫీల్ అవుతారు కదా సారీ ఇది మనం ఫీల్ అవుతాం కదా వాళ్ళు మనకు ఇంపార్టెన్స్ ఇచ్చి వెరైటీస్ చేశారు అని లేదంటే ఏమనుకుంటాము ఏముంది లేదు మనం కూడా రోజు చేసుకునేది అంతే అన్న ఫీలింగు గెస్ట్లకు కలగకూడదు అందుకని నేను ఎక్కువ వెరైటీస్ నేర్చుకుంటా వాళ్ళ గెస్ట్ అంటే గెస్ట్కి ఒక స్పెషాలిటీ ఎప్పుడు లంచ్లో చూపించాలనేది నా కాన్సెప్ట్ నేను ఎలా తిన్నా పర్లేదు గెస్ట్లకు మాత్రం వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళకు వెరైటీగా తినిపించాలని నాకు చాలా ఇష్టం అందుకే నేను ఎక్కువ వెరైటీస్ నేర్చుకుంటా నేర్చుకున్న ప్రతిదీ నేను తింటానని కాదు తిన్నాక ప్రతి ఒక్క డిష్ అందరికీ నచ్చాలని కుదరదు కదండి ఇప్పుడు నేను చూపించే రెసిపీ బేబీ కార్న్ గ్రేవీ కర్రీ అండి ఇది నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు అంటే హైదరాబాద్ వదిలి నేను ఇప్పటికీ 12 సంవత్సరాలు అయిపోయింది దాదాపు 12 సంవత్సరాలు అప్పుడు మా అటెండెన్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట అప్పుడు అందరం మనము ఎవరైనా వండుకుంటే పక్కింటి వాళ్ళకు ఎదిరింటి వాళ్ళకు ఇచ్చే హ్యాబిట్ ఇప్పుడు కూడా ఇచ్చుకుంటుంటారనుకోండి బట్ ఇక్కడ ఢిల్లీలో మాకు ఆప్షన్ లేదు పెట్టుకోలేదు కూడా నేను హెడ్డేక్ అదంతాను మనం ఇచ్చినామని వాళ్ళు ఇచ్చినామని ఇలా అయిపోయింది ఆ డేసే నాకు అందుకని ఇప్పుడు నా వరకు నేను వండుకుంటాను తింటాను అలా కప్పులు ఇచ్చుకొని 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 కప్పులు అన్నీ పోయినాయి కూడా అది చిన్న కప్పులు కూడా ఇప్పుడు నా దగ్గర ఇంత ఒక్క స్పూన్ అయినా ఇస్తాం కదండి మనము అదొక సాటిస్ఫాక్షన్ వండుకున్నది అలా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆ రోజు అంత కర్రీ ఇవ్వటం వల్ల టేస్ట్ చేసి నేను ప్రాసెస్ క్వాంటిటీ ఏమీ అడగలేదు సారీ ప్రాసెస్ కాదు అసలు క్వాంటిటీనే అడగలేదు ఎంత క్వాంటిటీ వేస్తావు ఏమి అని ఎక్స్పర్ట్స్కు ఏమీ అవసరం లే ఏమేసామో ఇంగ్రీడియంట్స్ చెప్పితే చాలు అంతే కదా ఎక్స్పర్ట్స్ కాని వాళ్ళకే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అవసరం అందుకనే నేను మీకు ప్రతిదీ ఇంగ్రీడియంట్స్ నేర్చుకున్న ఇంగ్రీడియంట్స్తో మెజర్మెంట్స్తో నేర్చుకోవాలి ఇంగ్రీడియంట్స్ మాత్రం ఏదైనా ఒక రెసిపీ చూస్తాను నేను అది ఏం వేసారో నాకు అంతే ఇంకంతా నాకు ఐడియా వచ్చేస్తుంది ఎలా చేయాలని అలా చేస్తానన్నమాట నేను ఇంకా 4-5 రకాలు చూసి దాంట్లో నా ఒక ఓన్ క్రియేటివిటీ చేస్తానన్నమాట ఫైనల్గా నాకు ఎప్పుడు ఒకటే టైప్ టేస్ట్ నచ్చదన్నమాట అందుకు డిఫరెంట్గా మార్చి చేస్తాను సో మీకు ఇప్పుడు బేబీ కార్న్ కర్రీ నేర్పిస్తుంది చపాతీలోకి చాలా బాగుంటుంది దీంట్లో మీరు పాలు వాడచ్చు లేదంటే పచ్చి కొబ్బరి ఉంది కదా దాన్ని మిక్సీకి కొన్ని నీళ్లు వేసి మిక్సీకి వేసి ఆ కొబ్బరిని తీసి గోవా వాడచ్చు మీకు కొబ్బరి ఫ్లేవర్ ఇష్టమైతే నేను బెంగళూరులో ఒకసారి కొబ్బరి పాలు వేసి ట్రై చేశాను మా పాపకు నచ్చలేదు మళ్ళీ ఇప్పుడు చేశాక అమ్మ నువ్వు బెంగళూరులో ఇట్లా చేయలేదు నాకు కొబ్బరి పాలతో చేసావు నచ్చలేదు అని అన్నది సో మీరు కొబ్బరి ఫ్లేవర్ ఇష్టమైతే కొబ్బరి పాలతో కూడా చేసుకోండి అంటే వెరైటీ చేసి తినిపించినామన్న ఫీలింగ్ మీకు ఉంటుంది కొబ్బరి మంచిదే కదా ఆరోగ్యానికి పైగా గుళ్ళల్లో అంతా వెళ్ళి వస్తూ ఉంటాయి కొబ్బరికాయలు ఎక్కువ వస్తూనే ఉంటాయి కనుక మీరు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో
ఇప్పుడు మీకు మొత్తం నేను ఇంగ్రీడియంట్స్తో సహా అన్నీ చూపిస్తున్నాను. చూడండి, బేబీ కార్న్ అలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి, టమాటో, ఆనియన్, ప్యూరీ అన్నీ. మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నా చూడండి, 1 కప్ బేబీ కార్ను, 1/2 కప్ ఆనియన్ ప్యూరీ, 1/2 కప్ టమాటా ప్యూరీ, 1/2 కప్ మిల్క్, ఇట్లా అన్నీ 3 ఈక్వల్ 1/2 కప్లు. సాల్ట్, ఆయిల్ 1/4 కప్, గ్రీన్ చిల్లీస్ 5-6, 1 స్పూను నెయ్యి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ 1 స్పూను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ప్రాసెస్ ఏం చేయాలో చూపిస్తాను చూడండి. సో బేబీ కార్న్ నీట్గా కడిగి కట్ చేసేసుకొని ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకోండి, లేదా మీకు నచ్చిన షేప్లో చిన్న సైజ్ కట్ చేసుకోండి. పిల్లలు తినరు అంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి, బాగుంటుంది, వాళ్ళకి కనపడకుండా ఉంటుంది. కుక్కర్లో నీళ్లు వేసేసి అందాజుగా మనము 4-5 విజిల్స్ వేసి ఉడికించండి. అదేమీ మెత్తగా అవ్వదు మీరు అలా ఉడికించినా కానీ, ఎందుకంటే మళ్ళీ ఫ్రై కూడా చేస్తాము, ఏమీ అవ్వదు. బేబీ కార్న్ ఎంత ఉడికినా కూడా ఏమీ అవ్వదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెయ్యి నూనె 2 కలిపి వేయాలని రూల్ లేదు. ఉట్టి నూనె వేసుకోండి, కానీ అంత నెయ్యి వద్దులేండి, హెవీ అవుతుంది. ఉట్టి నూనె వేసుకున్నా బాగుంటుంది. నేనేమంటే 2 కలుపుతున్నా కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. కాగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత బేబీ కార్న్ వేసి బాగా కలపాలి, బాగా రోస్ట్ చేయాలి. అది ఎంత రోస్ట్ చేయాలనేది అది మీ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఏమి లేదు, రెడ్గా కావాలా అది ఎట్లయినా రోస్ట్ చేసుకోవచ్చు, లైట్గా చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. నిజంగా మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ముందు వద్దన్నారు తినమని, కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి, పిల్లలకు నచ్చదు అనుకుంటే. మంచూరియా అయితే తింటారు కదా, ఇలాంటిది తినరేమో. ఇప్పుడు పసుపు వేయాలి. పసుపు వేశాక బాగా కలిపి నేను ప్యూరీ కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై ఎంత బాగా చేస్తే అంత టేస్ట్ వస్తుంది. 1 బై 1 ఫ్రై చేయాలి. చాలా సేఫ్ పేషెన్స్గా చేస్తేనే టేస్ట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కళ్ళుప్పు వేస్తున్నాను. నేను ఎందుకు కళ్ళుప్పు వేస్తున్నాను అంటే టేస్ట్ బాగుంటుంది. మీరు మీకు ఏ ఉప్పు కావాలో అది వేసుకోండి, చూసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పడితే కష్టం కదా, నేను మెజర్మెంట్ చెప్పట్లేదు. తర్వాత టమాటా ప్యూరీ వేయాలి. ఎప్పుడైనా ఆనియన్ ప్యూరీ వేసి రోస్ట్ అయిన తర్వాతనే టమాటా ప్యూరీ వేయాలి చూడండి. మళ్ళీ ముందు వెనక ఏదైతేమీ అని మాత్రం అనుకోకండి. టమాటా ప్యూరీ కూడా వేశాక బాగా ఫ్రై కావాలి. ఆ తర్వాత నేను గరం మసాలా వేశాను. మీకు ఇష్టమైతే కారం పొడి కూడా యాడ్ చేసుకోండి. పాలు కూడా ముందే వేసేసేయండి. ముందు వెనకల గరం మసాలా పాలుకు కొంచెం ముందు వెనకలేం ప్రాబ్లం లేదు, అది అంత తేడా రాదు. సో మీరు కారం పొడి ఇష్టమైతే యాడ్ చేయండి. నేనైతే 1 స్పూన్ యాడ్ చేశాను, ఆ వీడియో పడలేదు. నీళ్ళు కూడా వేసేసేయండి. నీళ్ళు మీకు ఇందాక ఉడకబెట్టిన కార్న్ నీళ్ళైనా వాడుకోవచ్చు, లేదంటే మీరు విడిగా వేసుకోండి. ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి నీళ్ళు వేసుకోండి. అంత బాగా కలిపేసి బాగా ఉడికిన తర్వాత ఇంకా నేను కొంచెం పన్నీర్, ఇంట్లో ఉంటే నేను పన్నీర్ వేసినానండి, అదేం వేయాలని లేదు. మీకు మొన్న పన్నీర్ వీడియో చూపించాను కదా, ఇంట్లో విరగొట్టినదండి ఆ వీడియో. అందుకు ఎందుకో వేయాలనిపించి వేసా. అదేం దీంట్లో నాకు నేర్పించిన వాళ్ళు ఏం చెప్పలేదు. టేస్ట్ చాలా బాగుంది పన్నీర్ వేసి ఉంటే. సో పన్నీర్ పెట్టడం వల్ల పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా, అందుకు చెప్తున్నాను. దానికి ఏమంత రూల్ లేదులేండి, ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. పన్నీరు పీసెస్ అన్నా వేసుకోండి, ఇలా మీ ఇంట్లో కలెక్ట్ చేసుకున్నదైనా వేసుకోవచ్చు. బాగా ఉడికిపోయినాక ఇంకా నేను కొత్తిమీర వేసేసి దించేశాను. ఇది కొంచెం థిక్గా చేసుకుంటే చపాతీలోకి బాగుంటుంది, లూజ్గా చేసుకుంటే అన్నంలోకి బాగుంటుంది. నేను అన్నంలోకి చేస్తుంటాను, చపాతీలోకి చేస్తుంటాను. ఇదండి మీకు అందరికీ నాది ఫైనల్గా బౌల్కి వేసేస్తున్న చూడండి. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కంపల్సరీ చేసుకొని తినండి, షేర్ చేయకుండా మన నా వీడియో. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ.